నమస్తే ప్రతినిధి టూ ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి ఒక సినిమా అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేకతలు ఏంటి ఎందుకు ఈ సినిమా చూడాలి ఈ సినిమాలో ఉన్నటువంటి ఒక విశిష్టత ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి సార్ ప్రతినిధి చూసాము దాని తర్వాత ఇప్పుడు ప్రతినిధి టూ టీవీ ఫైవ్ మూర్తి గారి డైరెక్షన్ ఆయన ఈ సినిమాకి సంబంధించి కూడా చాలా ఇంటర్వ్యూస్లో కావచ్చు లేకపోతే ఆయన పర్సనల్ కూడా చాలా చెప్పాడు నేను చాలా నేర్చుకున్నాను సినిమా తీయాలంటే ఇన్ని కష్టాలు ఉంటాయని ఆయన సినిమా తీసేంతవరకు ఒక కష్టమైతే రిలీజ్ చేయడం అనేది దానికి పదింతల కష్టంగా మనకు అనిపిస్తుంది సినిమాకి సంబంధించి మీరు ఏం చెప్పారు చాలా వరకు అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అవుతుందా లేదా అనే డౌట్లు నేను ఎందుకంటే పొలిటికల్ కంటెంట్ ఎప్పుడు చూసినా పొలిటికల్ టై ఎన్నికల్ టైంలో రిలీజ్ అయితేనే అది బాగుంటుంది ఎన్నికలు అయిపోయిన తర్వాత అది రిలీజ్ అయినంత దాంట్లో మజా ఉండదు ఇప్పుడు ఏంటంటే అసలు దీంట్లో ఏముంది టీఫే మూర్తి డైరెక్షన్ చేయడం అనేది ఒక ప్లస్ పాయింట్ ప్రతినిధి టూకి గతంలో ఉన్న ప్రతినిధికి మూర్తి గారు సంబంధం లేదు నారా రోహిత్ ప్రతినిధి వన్ సినిమా చూసుకుంటే నారా రోహిత్ హీరోగా చేసిన సినిమా దీంట్లో కూడా అదే ఇది ప్రతినిధి వన్లో ఉన్న అంశం ఏంటంటే మూర్తి ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేస్తాడు కిడ్నాప్ చేసి తన డిమాండ్స్ సాధించుకోవడానికి కిడ్నాప్ చేస్తాడు ఆ సబ్జెక్ట్ అలా వెళ్ళింది ఇక్కడ మరి ముఖ్యమంత్రిని ఏమైనా జైలుకి పంపించే కార్యక్రమం ఏమైనా ఉందని తెలియదు దీంట్లో ఎందుకంటే కరెంటు రాజకీయ అంశాలన్నీ దీంట్లో ఉన్నాయి అంటున్నారు ఆ రాజకీయ అంశాలు ఏమున్నాయి ఓటుకుని ఇంపార్టెన్స్ చెప్పాలనే ఉద్దేశంతో మేము చెంపేవంటున్నారు ఓటు చాలామంది బతికిస్తూ ఉంటారు ఓటు వేయటానికి మీ ఒక్క ఓటు వేయకపోవటం వల్ల మీ ఎంత నష్టపోతున్నారు అని ఒక సందేశం ఇచ్చామని చెప్తున్నారు మరి ఆ ఆ సందేశంతో పాటు ఇంకా ఏ అంశాలు చర్చించారు కక్ష సాధింపు రాజకీయాల గురించి ఉన్నాయి ఆ దాంట్లో అభివృద్ధిని విస్మరించే సంక్షేమ కార్యక్రమాలతోనే అంటే ప్రభుత్వ డబ్బుతో ప్రజల ఓట్లను కొనుగోలు చేసే ప్రక్రియను ఏమన్నా చెప్పారా ఇలాంటివి ఏమీ బయటికి రివీల్ అవ్వలేదు మొత్తానికి మనకి ట్రైలర్ చూసినా ఏం చూసినా ఏంటంటే ఓటు విలువ అనేది మనకి మనకి ఆ సందేశం అయితే కనిపిస్తుంది రెండు గంటల పదహారు నిమిషాలు నిడివి ఉన్న సినిమా ఇది అయితే ఇది మే మొదటి వారంలోనే రిలీజ్ కావాల్సినటువంటి సినిమా సో ఇది రిలీజ్ ఆలస్యం అవడం మంచిది అంటారా సినిమాకి లేదంటే మనకు వన్ వీక్ బిఫోర్ఏ రిలీజ్ అంటే బాగుంటుంది అంటే నా ఉద్దేశం ఏంటంటేనండి గత వారం పది రోజులుగా చాలా రాజకీయ మార్పులు జరిగినాయి అంటే మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీకి నూట ఇరవై సీట్లు వస్తాయని టాక్ ఉండేది గత పది రోజులుగా ఏమైందంటే ఈ టాకు నూట నలభై సీట్లు పైనే తెలుగుదేశం పార్టీకి రావచ్చు అన్నారు దీనికి కారణం ఎందుకు అంటే ఒకటి ఏంటంటే ఈ భూ హక్కుల చట్టం అనేది ల్యాండ్ రైట్ నీతి ఆయోగ్ చెప్పిన చట్టాన్ని మార్పులు చేసేసి అది జగన్ భూ భూమి మీద హక్కు నాది అన్నట్టుగా జగన్ హక్కు అన్నట్టుగా జనంలోకి వెళ్ళిపోయింది అది ఈ చట్టం దీని జనంలో తీసుకెళ్లడంలో టీడీపీ సక్సెస్ అయ్యింది అలాగే చాలా సర్వేలు వచ్చినాయి సర్వేలు ఇప్పుడు ఫేక్ సర్వేలు చాలా ఉంటాయి అటు కానీ ఇటు కానీ చేసిన సర్వేలు ఉంటాయి ఆర్టీవీల నుంచి రవిప్రకాష్ గారు చేసిన సర్వే ఒకటి జనంలోకి బాగా వెళ్ళిపోయింది రవిప్రకాష్ సర్వే వెళ్ళిపోవటము ఈ భూహక్కు చట్టం మీద అంశాలు కానీ అలాగే డీజీపీ మార్పు అంశం కానీ అలాగే ఇంకా పోలీసు ఉన్నతాధికారులు చాలామందిని మార్పు చేయడం కానీ ఇవన్నీ కూడా ఏమైనాయి అంటే జగన్ గవర్నమెంట్కి మైనస్ అయినాయి కూటమికి ప్లస్ అయినాయి వాటితో పాటు ఈ సినిమా కూడా సరైన టైంలో సినిమా కూడా రావడం అనేది చాలా వరకు ఓటర్లు ఒక విధమైన చైతన్యాన్ని తీసుకురావడానికి ఉపయోగపడింది అనిపిస్తుంది ఎందుకంటే మర్చిపోవడానికి అవకాశం లేదు రెండు రోజులు ఎన్నికలు జరుగుతుంది జనాలు ఇది సినిమా ఎంత మెసేజ్ ఉందో ఆ అంత మెసేజ్ చూసి వాళ్ళకి అందరికి వెళ్ళిపోతుంది ఓటు గురించి కాబట్టి ఇది కూడా సీట్లు పెరుగుదలకు కానీ మెజార్టీలు పెరుగుదలకు కానీ హెల్ప్ అవుతుంది అంటే ఈ పది రోజులు జరిగిన పరిణామాలు చాలా వరకు టీడీపీ కూటమికి ఓట్లు సంపాదించుకోవడానికి కానీ సీట్లు సంపాదించుకోవడానికి కానీ చాలా హెల్ప్ అయిందండి అది నా ఇంచిన ప్రకారం ఏంటంటే ప్రతి ప్రతినిధి టూ కూడా బాగా హెల్ప్ అవుతుంది ఓటర్లని మౌల్డ్ చేయడంలో అని అనుకుంటున్నాను అంటే గతంలో చూసుకుంటే మనకి వివేకం అన్న ఒక సినిమా వచ్చింది ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసు ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా విడమరిచి ఎలా జరిగింది ఏం జరిగింది అనేది మనకు చాలా క్లారిటీగా తీసినటువంటి కింద చెప్పారు అదే వైసీపీకి చాలా పెద్ద దారుణమైన దెబ్బ అని చెప్పి ఫీల్ అవుతున్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు సేమ్ అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ఆ సినిమా చూడడంతో ఎవరికి ఓటేయాలి అనేది నేర్చుకుంటే ఇప్పుడు ప్రతినిధి టూ చూసి ఓటు విలువ ఎంత హక్కు అంటే ఓటుకి ఉన్నటువంటి వాల్యూ ఏంటి మనం ఓటు వేయకపోతే ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఇప్పటికే ప్రజలందరూ డిసైడ్ అయిపోయింది ఏంటంటే వివేక సినిమా కావచ్చు లేదా కూటమికి సంబంధించినటువంటి ఏదైనా సరే ఇవన్నీ మేనిఫెస్టో కావచ్చు ఇవన్నీ చూసి ఏ పార్టీకి ఓట్ వేయాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు కానీ కొంతమంది ఏంటంటే ఫిక్స్ అయిన తర్వాత కూడా వాళ్ళు బయటికి వచ్చి ఓటు కొంత బద్దకస్తులు ఉంటారు అయితే ఈ ప్రతినిధి మీరు ఇందాక చెప్పినట్టు దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక చిన్న బయట కూడా ఇచ్చారు అంటే టీవీ ఫైవ్ మూతి గారు ఆయన ఫ్లైట్లో ఎంటర్ చేశారు ఆ ఎంటర్ చేసిన సందర్భంగానే పెద్ద సుదీర్ఘ ఇంటర్వ్యూ చేసుకుంటూ వచ్చారు ఆ సందర్భంగానే ఈయన ట్రైలర్ చూపించారు బాబు గారికి బాబు గారు చూస్తూ చూసి తన మీద ఒక బయట కూడా ఇచ్చారు అంటే ఓటు ఇంపార్టెన్స్ ఏమిటి మీద బాబు గారు ఇచ్చిన సందేశం కూడా చాలా బాగా ఇచ్చారు సందేశం అయితే వివేకం చూసి లేదా గతంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసి ఓటర్ ఫిక్స్ అయిపోయి ఉన్నాడు ఏ పార్టీకి ఓట్ వేయాలనేది ఇప్పుడు నిర్దిష్టంగా ఫిక్స్ అయిపోయినాడు కానీ ప్రతినిధి టూ చూసిన తర్వాత కొంతమంది ఓటర్లు కొంత ఏమంటారు అనమాట ఏముందిలే ఓటేయడం వల్ల అని చెప్పేసి బద్దకీచడం కావచ్చు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సినిమాకి సంబంధించి మనం చిన్న క్లిప్పింగ్ కూడా చూస్తాం లాస్ట్ టైం ఏంటి అంటే ఓటర్ ఖచ్చితంగా బయటికి వచ్చి నువ్వు ఓటే లేదా ఓటే స్థానికి నీకు ఓపిక లేకపోతే చచ్చిపో అన్నట్టు ఒక మంచి స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇచ్చారు సో ఇప్పుడు ఈ టైంలో రావడం అనేది చాలా పర్ఫెక్ట్ టైం అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు ఏమంటారు కరెక్ట్ టైం అండి ఎందుకంటే ఈ దేశం ఈ దేశంలో పదిహేను రోజులు ముందుకే ఉంటే కొంత మర్చిపోయేవాళ్ళే ఓటర్లు ఏంటంటే గత పదిహేను రోజుల నుంచి పరిణామాలన్నీ టీడీపీకి అనుకూలంగా మారుతూ వచ్చినాయండి గత పదిహేను రోజులుగా మీరు గమనించండి అది ఇదే సినిమా కూడా పదిహేను రోజులకు ముందు రిలీజ్ అయ్యి అంటే ఒక రకమైన ప్రభావం చూపించేది ఈ సినిమా ఈ టైంలో రిలీజ్ కావటం కానీ ఇవన్నీ కూడా వీళ్ళ మంచిగా జరుగుతున్నాయో అనిపిస్తుంది ఈ పరిణామాలన్నీ టీడీపీకి మంచికి అనుకూలమైన టైంలో సరైన టైంలో సరైన సినిమా అనేది వచ్చిందని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ వంద రోజుల సినిమాలు కాదు రెండు వారాల సినిమాలో వారం ఈ వారం సినిమాల్లో చాలావా రోజు శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజులు చాలు కదా ఒక సినిమాకి మ్యాక్సిమం ఆ సందేశం ఏదో ఆ ఈ మూడు రోజుల్లో సందేశం వచ్చేస్తుంది అది సమకాలీన రాజకీయాల మీద ఒక బ్రహ్మాస్త్రాన్ని సంధించి ఉంటాడు గారు ఎందుకంటే అవి అవి లేకపోతే సిట్లా సినిమాలు జనం ఆదరించరు కూడా మనం వివేకం సినిమా చూసాము అది యూట్యూబ్లోనే చాలామంది చూశారు అసలు చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా అంటే హత్య జరగటం వేరు ఎలా జరిగింది దీనికి ఉన్న స్కెచ్ ఏంటి సుపారీ ఎలా ఇచ్చారు ఇవన్నీ బాగా చూపించారు అలాగే నిన్నటి రీసెంట్గా బాబుగారి జీవితం మీద తెలుగు వాడు అంటూ ఒక సినిమా చేశారు సామాజిక పరం అని అంటే బాబుగారి విజన్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద చంద్రబాబు నాయుడు విజన్ మీద వచ్చిన సినిమా అది అది ఒక డాక్టర్ చేశారు అది లాండ్ అన్ప్రలేషన్ చేసే డాక్టర్ గారు ఆయన అది ఒక ఇది ఒక ఎడింది సీక్వెల్ చేస్తారని చెప్పి అంటున్నారు అనమాట అంటే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ అని ఇట్లా అంటే ప్రతి ఒక్కరూ ఎవరి గొంతు బాధ్యత వాళ్ళు చేస్తున్నట్టుగా ఉంది అంటే విసిగిపోయి ఏపీలోని పరిపాలన పట్ల విసిగిపోయి అక్కడ మార్పు రావాలనే ఉద్దేశంతో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు అందులో భాగంగా నారా రోహిత్ గారు ఈ సినిమా చేశారు అనుకుంటున్నాను నేను అనుకోవడం మొత్తానికి ప్రతినిధి టూ ఎలాంటి లభిస్తుందని మీరు నేను అనుకోవడం హిట్ అవుతుంది అనుకుంటున్నాను అండి ఎందుకంటే మూర్తి గారికి మొదటి ప్రయత్నం జర్నలిస్ట్ మూర్తి జర్నలిస్ట్ మూర్తి అంటారు కానీ డైరెక్టర్ మూర్తి అని కూడా ఆయన పేరు వస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరైనా మొదటిసారి అవకాశం వచ్చినప్పుడు తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు తన కెరీర్ని పండంగా పెట్టాలనుకోరు కదా కాబట్టి ఆ మూర్తిగారు ఆ తప్పు చేయరు కాబట్టి జాగ్రత్తగానే ఆయన సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గర ఆ రాజకీయాల మీద మంచి అవగాహన ఉంది దీనికి ఆయన డైరెక్ట్ అయితే కరెక్ట్ వేరే వాళ్ళు దీనికి న్యాయం చేస్తారు అనుకోలేము కాబట్టి ఒక మంచి సబ్జెక్ట్ ప్రతినిధి వన్ కన్నా ప్రతినిధి టూ మంచి హిట్ అవుతుందని నా నమ్మకం సో చూద్దాం సార్ ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ఒక సమకాలీన రాజకీయాలకి సరిగ్గా అర్థం పట్టేటట్టుగా ప్రతినిధి టూ ఉండబోతుందని చెప్పేసి అయితే అనుకుంటున్నారు కాబట్టి ఓ మంచి సక్సెస్ని నారా రోహిత్ ఖాతాలో వేసుకోవాలని చెప్పేసి కోరుకుందాం నమస్తే సార్